సార్ నమస్తే అండి, తుళ్ళూరు మాది. మేము రైతులు ఇదిగా వచ్చాం సార్. మాతో పాటు ఇప్పుడు ఎస్సీ వర్గాలు, బీసీ వర్గాల వాళ్ళు కూడా గవర్నమెంట్ పండించుకోమని 40 సెంట్లు 40 సెంట్లు అట్లా ఇచ్చిన పొలాలు ఉండి, దానికి సంబంధించిన రైతులు కూడా వాళ్ళకి ఇప్పుడు పనులు లేవని మాకు రైతులతో పాటు ఎకరాకి కౌలు చెల్లిస్తున్నారు. ఇప్పుడు అటువంటి వాళ్ళకి ఈ పెన్షన్ రాదు. వాళ్ళు కూడా ఇప్పుడు ఈ కౌలు వచ్చే దాని మీదే జీవనాధారం చేయాలి. ఇప్పటి వరకు అక్కడ బోల్డంత అభివృద్ధి జరిగి పనులు వాళ్ళకి కావాల్సినంత కన్స్ట్రక్షన్ పనులు కానీ ఇటువంటివి కానీ బొచ్చలని జరిగినాయి. ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి వాళ్ళు ఎక్కడ పని చేసుకోవడానికి ఇప్పుడు ప్రజెంట్ పని లేదు, ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయినాయి. వాళ్ళకి ప్రజెంట్ ఆ ఇబ్బంది పడుతున్నారు. అక్కడ వాళ్ళు కౌలు రాలేదు. ప్లస్ వాళ్ళకి మాతో పాటు కౌలు వస్తే వాళ్ళు పెన్షన్ తీసుకున్న వాళ్ళు అంటే పెన్షన్లు వస్తున్నాయి. ఇట్లా పలుండి 30 సెంట్లు 40 సెంట్లు ఉండాలి. ఈ కౌలు రాక ఇబ్బంది పడిపోతున్నారు. కొంచెం అది కూడా మీరు అది మీ తరఫున మాట్లాడి రైతుల తరఫునను ఈ తరఫున అక్కడ రాజధాని రైతుల తరఫున ఉంటారని మా రెండు నిమిషాలు మాట్లాడే. సార్ నమస్కారం అండి, నా పేరు ఉప్పలపాటి సంవత్సరం అండి. మాది తుళ్ళూరు గ్రామం అండి. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ విడిపోయి సపరేట్గా ఉన్నప్పుడు ప్రభుత్వం అడిగిందని భూములు ఇచ్చామండి. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే అండి, ఈ రాజధానికి ఇచ్చిన 29 గ్రామాల్లో 11 కులాలు ఉన్నాయండి. ఇక్కడ ఏదో ఒక కులానికి మేము ఇక్కడ సపోర్ట్గా చేశాం 11 కులాలు. అదొకటి. ఇంకోటి, ఈ 11 కులాల్లో ఉన్న మధ్యతరగతి రైతులందరికి భూములు ఉంటాయండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అన్ని చోట్ల ఉండండి, ఇక్కడ ఈ ఏరియాలోనే అన్ని కులాలకి 20 సెంట్ల దగ్గర నుంచి 10 ఎకరాల దాకా ప్రతి రైతుకి ఉంటాయండి. అందరూ స్వచ్ఛందంగా ఇచ్చేవండి, ఉండవల్లి పెనుమాక తప్పక. అది కంటిన్యూ జరుగుతుందండి. అప్పుడున్న గవర్నమెంట్ డెవలప్ చేస్తూ ఉందండి. ఇప్పుడు ప్రభుత్వం మారిందండి. ప్రభుత్వం మారిన తర్వాత మేము అట్నే కంటిన్యూగా చేస్తామని మేము వెయిట్ చేస్తూ ఉన్నామండి. గత 4 రోజుల క్రితం బొత్స సత్యనారాయణ గారు చేసిన ప్రకటన, ఆ తదనంతరం నెక్స్టడే విజయసాయి రెడ్డి గారు ఢిల్లీలో మేము ఏ పని చేసినా ప్రధానమంత్రి గారు హోమ్ మినిస్టర్ గారు ఆధ్వర్యంలో చేస్తామన్నారు. మేము ఆ 2 ప్రకటనలు చూసి మేము కానీ మా ఇళ్ళలో మా ఫ్యామిలీలు కానీ మేము నిద్రాహారాలు లేవండి 4 రోజుల నుంచి. కానీ తర్వాత మేము బీజేపీ వాళ్ళు ఏమనే స్టేట్మెంట్ ఇచ్చారు, ఈయన చేసిన దానికి మాకు సంబంధం లేదు, వీళ్ళు మాకేం చెప్పట్లేదని. తర్వాత మేము మొన్న అన్ని అందరినీ కలుద్దాం అనుకుంటున్నామండి. గుంటూరులో దగ్గర ఉన్నారు కాబట్టి కన్నా లక్ష్మీనారాయణ కలిసామండి. ఆయన మీ తరపున మేము ఉంటామని గట్టిగా చెప్పారు, ఆ పార్టీ వాళ్ళు చెప్పారండి. అది చెప్పిన తర్వాత కొద్దిగా మెత్తబడ్డారండి. ఇప్పుడు మాకు ఈ కంప్యూటర్లు ఈ ట్వీట్లు ఇవన్నీ తెలియదు. నిజంగా బొత్స సత్యనారాయణ గారు ప్రకటన చేశారంటే ఈ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమెరికాలో ఉన్న ఒక ట్వీట్ చేయొచ్చుకోండి, ఇది కాదు మేము రాజధాని మార్చమని. ఇది ఒక పెద్ద కుట్ర జరుగుతుందండి. మేము ఈ రైతులు మేము మా తాతలు మేము సంపాదించిన ఆస్తులు ఇచ్చామండి. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న మీరు కానీ బీజేపీ వాళ్ళు కానీ అటు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ సిపిఐ వాళ్ళని కలిసామండి, సిపిఎం వాళ్ళని కలిసాము, బహుజన సమాజ పార్టీ వాళ్ళని కలిసామండి. మీరందరూ మా సపోర్ట్ చేయాలి సార్. మేము ఆ రోజు భూములు అడిగితే ఇచ్చాము. గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ ఉండితే రేపు వేరే గవర్నమెంట్ ఉండొచ్చు. మా ఆస్తులన్నీ కోల్పోయి మేము ఎప్పుడు, మీకు తెలుసండి, మేము రైతు కుటుంబాలు, మేము పైనుంచి ఇట్లా ఇచ్చేవాళ్ళమేనండి. రైతులు అంటే పండించి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చేవాళ్ళం. రైతులకి ఈ పరిస్థితికి వస్తే రోడ్డు మీద నిలబడుతుందండి. మాకు మీరు సపోర్ట్ అందరు కావాలి సార్. మేము ఇలా అమరావతి నుంచి ఇక్కడికి వచ్చింది ఒకే ఒక ఉద్దేశం అండి, పవన్ కళ్యాణ్ గారు మా వెనకాలంటే మాకు కొన్నంత ధైర్యం ఉండిద్దండి. మీ అందుకు మేము మీకోసం ఉంటామండి. చాలా సంతోషం అండి, మా అభిప్రాయాలన్నీ మేము మీతో పంచుకున్నాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.